తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కార్పొరేటర్లు అనుబంధ సంఘ అధ్యక్షులు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా 23వ డివిజన్ లో కార్పొరేటర్ షేక్ మక్బూల్ ఆధ్వర్యంలో దుర్గా భవాని వృద్ధాశ్రమంలో పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా 10వ డివిజన్ లో కార్పొరేటర్ దానాల రాధా ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అదే డివిజన్ లో యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కొనకంచి ప్రసాద్ ఆధ్వర్యంలో మదర్ టెరిసా ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. 4వ డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బీసీసీఎల్ ఆధ్వర్యంలో పగడాల శ్రీవిద్య అధ్యక్షతన 53వ డివిజన్ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపు లో గవర్నమెంట్ స్కూల్లో పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో తుమ్మలగడ్డ సెంటర్ లో అన్నదానం నిర్వహించారు. 22వ డివిజన్ కార్పొరేటర్ పల్లా రొసెలినా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. 18వ డివిజన్ లో కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అదే విధంగా 44వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లక్ష్మీ ప్రసన్న, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, రవాణా శాఖ మంత్రి మరియు పిఏ చిరుమామిళ్ళ రవికుమార్, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుడ్లు రకరకాల వస్తువులు ఇక్కడ ఇవ్వడం అనేది కూడా జరిగింది. వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము దాసరి ఫౌండేషన్ శ్రీ దుర్గా భవాని వృద్ధులాశ్రమం గత 8 సంవత్సరాల నుంచి నా సొంతంగా నేను నడుపుతున్నాను. దయచేసి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఇంకా ఇప్పుడు నా కాడ ఒక 20 మంది వృద్ధులు ఉన్నారు. ఇంకా కొంత మీరు నాకు సహాయ సహకారాలు అందిస్తే దయచేసి ఇంకా కొంతమందికి నేను ఆదుకోవడానికి ఆదుకోవడానికి నా వద్దుగా నేను ప్రయత్నం చేస్తానని ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు చెప్పేది ఒకటే, నేను ఎవరిని పోయి ఇంతవరకు సాయం చేయడం అడగలేదు. దయచేసి కూడా మీరు అర్థం చేసుకొని మీరు వచ్చేసి మాకు సహాయ సహకారాలు అందించి ఈ వృద్ధాశ్రమం కొద్దిగా డెవలప్మెంట్ చేయాలనేది కూడా కోరుకుంటూ అప్పుడు కూడా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. రేపు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు ఏర్పాటు చేశాం. వీటన్నిటికీ ఒక కారణం ఏదైతే ఉందో కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఈ 3 రోజులు కూడా ఏదో ఒక విధంగా టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా పేద ప్రజా వర్గాలకు అందరూ కూడా ఇట్లా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వీటంతా అందరూ కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు, చేపడతారు. దానిలో భాగంగా తప్పకుండా వచ్చిన పిలుపునంటే మా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా సోషల్ సర్వీస్ ఈ 3 రోజులు కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకోవచ్చు. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇట్లాంటి వృద్ధాశ్రమంలో కావచ్చు, అంగన్వాడీ సెంటర్లో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి పత్రాలు కావచ్చు, అన్నింటి దగ్గర కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా నిన్నటి నుంచి కార్యక్రమాలు వృద్ధాశ్రమాల్లో ఏంటి, అనాథాశ్రమాల్లో ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటి, అన్నదానాలు పళ్ళు పంపిణీ జరుగుతారు. నిన్నటి నుంచి 3 రోజులు కూడా పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసి ఇవన్నీ భాగంగా ఈరోజు దుర్గా భవాని దాసరి నాగయ్య ఫౌండేషన్ దాంట్లో దుర్గా భవాని అనాథాశ్రమంలో కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15, 16, 17 తేదీలలో ఉత్సవాలు జరపాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా నిన్న కొన్ని చోట్ల అన్నదానం జరిగినాయి. ఈరోజు 23వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ దుర్గా భవాని వృద్ధాశ్రమంలో పళ్ళు పంచాలి, ఫ్రెడ్స్ పంచాలని చెప్పేసి నిర్ణయించడంలో భాగంగా ఈరోజు దుర్గా భవాని వృద్ధాశ్రమంలో పళ్ళు పంచడం, బ్రెడ్స్, పాలు, గుడ్లు ఈరోజు అందరూ వృద్ధులకి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా తదనంతర కార్యక్రమాలు కూడా చాలా జరగబోతున్నాయి. రేపు కూడా 23 డివిజన్ ముసలమ్మ సెంటర్లో కేక్ కటింగ్ జరగబోతుంది. అదేవిధంగా మ్యాథ్స్ మిషన్ వాళ్ళ సహకారంతో రేపు కళ్ళు లేని కళ్ళ పరీక్షలు కూడా రేపు ఉచిత కళ్ళ పరీక్షలు కూడా చేయబోతున్నాం.
అదే విధంగా రేపు అన్నదానాలు కూడా జరగబోతుంది. మన దగ్గర 16 డివిజన్, అదే విధంగా 23 డివిజన్లు కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు కరకాలం తెలంగాణ ప్రజల కోసం ఎల్లకాలం బతికి ఉండాలి.